Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇద్దరు మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు. వైసీపీ ఎంట్రీ ఖాయమేనా? తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయట. మేకపాటికి సొంత కూతురితోనే యుద్ధం తప్పదా? రాబోయే ఎన్నికలలో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే విషయంలో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఇప్పటికే 3 పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో మహిళా పేరు కూడా ప్రచారం ఊపందుకుంది. ఇప్పటి వరకు ధనుంజయ రెడ్డి, ఒంటేరు వేణుగోపాల్ రెడ్డితో పాటు తాజాగా పార్టీలో చేరిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే వీటికి తోడు తాజాగా రచనారెడ్డి అనే అమ్మాయి పేరు కూడా ప్రచారం మొదలైంది. ఇంతకీ రచనారెడ్డి ఎవరంటే వైసీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూతురే. ఎమ్మెల్యే 2 వివాహాలు చేసుకున్నారట. రచనారెడ్డి మొదటి భార్య కూతురు. ఇప్పుడు చెప్పిన నేతలకు రచనకు తేడా ఏంటి? ఏంటంటే రచనకు మేకపాటి రాజమోహన్ రెడ్డి మద్దతుండడమే. తమ్ముడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి పోటీగా అన్న రాజమోహన్ రెడ్డి దగ్గరుండి రచనను పోటీకి ప్రోత్సహిస్తున్నారు. చంద్రశేఖర్ రెడ్డి రాబోయే ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేయడం ఖాయమనే అంటున్నారు. కాబట్టి తమ్ముడి పైన ఆయన కూతురు రచననే అన్న రాజమోహన్ రెడ్డి పోటీ చేయించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు. రచనకు వైసీపీ టికెట్ ఇస్తే దగ్గరుండి తాము గెలిపించుకుంటామని రాజమోహన్ రెడ్డి ఇప్పటికే బహిరంగంగానే ప్రకటించారు. రాజమోహన్ రెడ్డి ఇంత బహిరంగంగా ప్రకటించారంటే రచనకు టికెట్ ఖాయమనే అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన నేతల కన్నా రాజమోహన్కు జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహిత సంబంధాలున్న విషయం అందరికీ తెలిసిందే. పైగా రాజమోహన్ రెడ్డి దగ్గరుండి తాము గెలిపించుకుంటామంటే జగన్కు ఇంతకన్నా కావాల్సిందేముంది? ఆర్థిక అంగబలాల్లో అత్యంత పటిష్టంగా ఉన్న రాజమోహన్ రెడ్డి చెప్పినట్లుగా రచనకు టికెట్ ఇస్తే మొత్తం భారమంతా వాళ్లే చూసుకుంటారు. అలా కాదని బయట వాళ్ళకి జగన్ టికెట్ ఇస్తే డబ్బులతో పాటు ప్రచార భారాన్ని కూడా ఎంతో కొంత పార్టీ భరించాల్సి ఉంటుంది. రాజమోహన్ రెడ్డి కుటుంబం బయట వాళ్ళకు కూడా మద్దతుగా పనిచేస్తారు. కానీ బయట వాళ్ళకు పనిచేయడానికి తమ ఇంటి అమ్మాయికి పనిచేయడానికి తేడా ఉంటుంది కదా.